ఇక ఆయన ఈయన తినేది కాదు, కేసీఆర్ అయితే బియ్యం తినడం అనుకో, ఆయన అంతా యేసుడే కదా. సో పేదోళ్ళ ఆరోగ్యం బాగుండనికే సన్న బియ్యం ఇస్తాం. ఇదే కాదు, ఇంకొక మాట చెప్పదలుచుకున్న, చాలా మంది ఇక్కడికి రాలే, మీరు ఇళ్లలోకి పోయి చెప్పాలి. ఇవాళ పెన్షన్ 65 ఏండ్లకి ఇస్తారు, ప్రభుత్వ ఉద్యోగికేమో 58 ఏండ్లకే ఇస్తారు, పేదోళ్ళకి మాత్రం 65 ఏండ్లకి ఇస్తారు పెన్షన్. కాబట్టి పేదోళ్ళ తరఫున 65 ఏండ్లు కాదు, డిసెంబర్ 12 తారీఖు తర్వాత 58 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 కాదు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పింఛన్ ఇచ్చేది. కేసీఆర్ వచ్చినాక ముసలమ్మకి ఇస్తే ముసలాయనకు లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదు. మన నా నియోజకవర్గంలో తిరుగుతుంటే గిట్లో ముసలమ్మ వచ్చింది మల్లమ్మవ, అయ్యా నాయన నాకు ముందు పింఛన్ వచ్చేది, ఇప్పుడు వస్తలేదు, ఏందో చూడు అని. నేను మా ఎంపీడీని ఇక్కడ పిలిచి ఏందయ్యా చూడన్న, కొట్టిండు కంప్యూటర్ల టిక్క టిక్క, అయ్యా సారు వాళ్ళ ఆయనకి ఇస్తున్నాం ముసలమ్మకి ఇస్తలేమన్నది. నేను పెద్ద మనిషి కదా చెప్పినావా, నీ మీ భర్తకి ఇస్తురు నీకు ఇస్తలేరని. ఇక ఆ ముసలామెను ఎత్తుకోకుండా అనుకుంటా పోతుంది, ఆ ముసలోడు పోయేది ఎప్పుడో, నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో అని. అంటే నేను చాలా బాధతో చెప్తున్నది, 40-50 ఏండ్లు కలిసి జీవితం పంచుకున్న భార్యాభర్తలల్లా ఒకరికి పింఛన్ వస్తే ఒకరికి ఇవ్వకపోతే ఆ పింఛన్ కోసం ముసలోడు పోయేది ఎప్పుడో వచ్చేది ఎప్పుడో అని చెప్తున్నంటే ఇది చాలా బాధపడాల్సిన విషయం. అది గుర్తించే నేను పిసిసి అధ్యక్షుడితో పెద్దలు దామోదర రాజనరసింహ గారితో మాట్లాడి ఒక మాట చెప్పిన, అన్న అవసరమైతే ప్రభుత్వంలో ఉండే సెక్రటేరియట్ అమ్మినా సరే వయసు మీద పడి నడవడానికి కష్టమై నడువంగిపోయిన పేదోళ్లకు 1000 కాదు ఒక్కొక్కరికి 2000, ఇంట్లో ఎందరుంటే ఇద్దరుంటే భార్య భర్తలకు 2000 మొదటి తారీఖు నాడు జీతం వచ్చినట్టు 4000 రూపాయలు సర్కారు ఉద్యోగం జీతం వచ్చినట్టు 4000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. గాడున్న మా పెద్దవ్వ ఆడ కళ్ళద్దాలు పెట్టుకొని అది కూస్తుంది, తల్లి మా మరి మా సంగతి ఏం చెప్తాడు అయ్యా అని. అమ్మ తల్లి మీరు నమ్మకంగా ఉండండి, మీకు ముసలాయనకి ఇద్దరికి 2000 4000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంటి ముందల అరుగు మీద కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోండి, రేపటి నుంచి మీ మందు గోళీల కోసమో మీ మన్వన్ల చాక్లెట్ల కోసమో కొడుకు దగ్గరనో కోడల దగ్గరనో అల్లుడు దగ్గరనో బిడ్డ దగ్గరనో చెయ్యి దాసి పదో పాతికో అడగాల్సిన పని లేరు. మీ దగ్గరనే నెల తిరుగుతే మొదటి తారీఖు నాడు 4000 వస్తాయి, అవసరమైతే నువ్వే కొడుకు కోడలకు 100 రూపాయలు ఇచ్చే విధంగా మీ జీవితాలను మార్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదే కాదు, ఇక్కడంతా యువకులు ఉన్నారు, యువమిత్రులు ఇక్కడ కూడా ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు. మా నిరుద్యోగ యువత సంగతి ఉద్యమం చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, గద్దెని ఇంకెవడో ఎక్కింది మా కథేందని. మిత్రులారా, నేను మిమ్మల్ని ఒక్క మాట అడగదలుచుకున్నా, మీరు ఒక్క ఉద్యోగం కూడా వీకురు, 100,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.